తన శిష్యులు సముద్రంలో పడవలో వెళ్తున్నారు. ఆ సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగడం, అలల చేత అటు ఇటు కొట్టబడడం, అలలు అటు ఇటు ఆ పడవను కొట్టడం, ఆ పడవలో ప్రయాణం చేస్తున్న శిష్యుల యొక్క ప్రాణము ప్రమాదంలో పడడం, వీళ్ళు ఆ ఒక విధమైన తుఫాను వాతావరణంలో చిక్కుకోవడం, ఇదంతా జరుగుతుంది. ఒకరోజు నేను నా కుటుంబము గలిలయ సముద్ర తీరములో ఉన్న హోటల్లో ఉన్నాం. ఆ హోటల్ నుంచి నా కుమారుడు గలిలయ సముద్రాన్ని చూస్తున్నాడు. వాడు చూస్తున్నప్పుడు ఒక ప్రశ్న వేశాడు, డాడీ ఇది గలిలయ సముద్రమేగా? అవును అని చెప్పా. మరి ఇంత చక్కగా ఇంత ప్రశాంతంగా ఉంది కదా, మరి బైబుల్లో అలలు ఎగసి ఎగసి పడుతున్నాయి, పడవ మీద నీళ్లు కొట్టేస్తున్నాయి, వాళ్ళు ముందుకు సాగలేకపోయారు, ప్రాణభయంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారని చెప్పి మీరు చెప్తూ ఉంటారు కదా. మరి అసలు ఆ వాతావరణమే కనిపించట్లేదు ఏమిటి గలిలయ సముద్రంలో? ఆనాడు ఉన్నది ఈ సముద్రమేనా? అవునరా బాబు, ఆనాడు ఉంది ఈ సముద్రమే. మరి అప్పుడు ఆ సముద్రం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం తెలుస్తుంది. ఏమని, ఇది చాలా ప్రశాంతంగా ఉంది. ఇది ఎగసి ఎగసి పడ్డం ఏమిటి? ఇది ఎగసి ఎగసి పడ్డం ఏమిటి? పడవ తల్లక్రిందులు అయిపోయే విధంగా గాలి రావడం ఏమిటి? అదేం కనిపించట్లేదు కదా డాడీ మనకి ఇక్కడ అన్నాడు. నాకే క్వశ్చన్ వచ్చింది, నాకే జవాబు అర్థం కాల. వీడు వేసిన ప్రశ్నకు జవాబు చెప్పటం, కళ్ళ ముందు సముద్రం కనిపిస్తుంది, ఇంకేం జవాబిస్తాను నేను? అది చాలా ప్రశాంతంగా ఉంది. మరి ఇంత ప్రశాంతంగా ఉన్న, దయచేసి గమనించండి, గలిలయ సముద్రం అంటే బంగాళాఖాతం కాదు, హిందూ మహాసముద్రం కాదు. గలిలయ సముద్రము అనేది అది ఒక మన కళ్ళ ముందే ఆ గట్టు కనిపిస్తూ ఉంటుంది. ఎటు చూసినా మనకి సరిహద్దులు కనిపిస్తూ ఉంటాయి. బహుశా ఇంచుమించు ఒక 40-50 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుందేమో అటు ఇటు. అది అందుకే కెన్నే సరస్సు అన్నారు, అదో పెద్ద సరస్సు లాంటిది. అలాగే సముద్రము అని పిలిచారు, సరస్సు అని పిలిచారు. తెబరియ సముద్రము, కిన్నే సరతు, గన్నే సరతు, గలిలయ, ఇవన్నీ కూడా 4 పేర్లు ఒకదానివే. సరే, మరి ఇంత ప్రశాంతంగా ఉంది కదా డాడీ, అలలు రావడం ఏమిటి, ఎగసి ఎగసి పడడం ఏమిటి, పడవ ముందుకు సాగలేకపోవడం ఏమిటి, ఇదేమిటి డాడీ అని అడిగాడు. నాకు అర్థం కాల, సమాధానం చెప్పడం నాకు కుదరలా. సరే, మధ్యాహ్నం వేళ యేసుక్రీస్తు ఎక్కడైతే 5 రొట్టెలు 2 చేపలు తన చేతుల్లో తీసుకొని అనేక వేల మందికి పంచాడో ఆ ప్రదేశానికి వెళ్ళాం. అది సముద్రం గట్టు దగ్గర. ఆ ప్రాంతాన్ని చూస్తూ గలిలయ సముద్ర తీరంలోకి వచ్చి ఆ నీళ్ళ దగ్గర, వాళ్ళ రాళ్ళ దగ్గర మేము కాసేపు నిలబడి ఆ సముద్రాన్ని చూస్తూ ఉన్నాం. చూస్తూ ఉన్నాం, ఏం జరిగిందో తెలుసా? కొంతమంది సముద్రం లోపలికి పడవేసుకెళ్ళారు. ఏ పడవ? మరపడవ. ఏది తెలుసుగా మీకు, స్పీడ్ బోట్ అంటామే, అలాంటి బోటే వేసుకెళ్ళారు. అలా ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్ళారు. ఏమైందో తెలుసా, ఆ అలల తాకిడికి ఆ బోటు తట్టుకోలేక బోల్తా పడింది. మా కళ్ళ ముందే వాళ్ళు లైఫ్ జాకెట్స్ ఉన్నాయి కనుక వాళ్ళని తేల్చేసేటటువంటి జాకెట్స్ వాళ్ళు వేసుకున్నారు కనుక వాళ్ళు తేలుతూ అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, మేము మునిగిపోతున్నాం, మా పని అయిపోతుందని చెప్పి. అప్పుడు మా అబ్బాయికి చెప్పా, ఒరే బాబు, బైబుల్లో ఏది ఉన్నా సరే అది నూటికి 100% కరెక్ట్. పొద్దుట నీకు ప్రశ్న వచ్చింది, ఇంత ప్రశాంతంగా ఉన్న సముద్రంలో పడవ కూలిపోవడం ఏమిటి, పడవ తల్లక్రిందులు అయిపోవడం ఏమిటి? చూసావుగా, వారి పడవ తల్లక్రిందులు అయిపోయింది. వాళ్ళందరూ నీళ్ళల్లో పడ్డారు. వాళ్ళు ఈదుకుంటూ గట్టుకొచ్చేంత వరకు మేము చూస్తూనే ఉన్నాం. సో ఆ విధంగా ఎగసి ఎగసి పడుతున్న సముద్రంలో శిష్యులు ప్రయాణం చేస్తున్నప్పుడు, అలా శిష్యులు ప్రయాణం చేస్తున్న వేళ నట్టి నడి సముద్రంలో ముందుకు సాగడానికి వీలు లేక బహుగా భయపడుతూ ఆందోళన చెందుతున్నప్పుడు యేసుక్రీస్తు ఎలా వచ్చాడో తెలుసా మీకు? ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళాడు.
ఎవరికి సాధ్యం సముద్రం మీద నడవడం? ఎవరికి సాధ్యము ఒక అసాధ్యాన్ని సాధ్యపరచటం? అసాధ్యాలను సాధ్యపరచటం ఒక దేవునికి మాత్రమే సాధ్యం.